జనవరి న్యూస్ కి స్వాగతం. వికసిత భారత్ సంకల్ప యాత్రను ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మార్కెట్ యార్డ్లో ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రసభ సభ్యుడు జే బాబుబాయ్ దేశ్ని, బాపట్ల బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై కోఆర్డినేటర్ అనుప్రసాద్, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు, మహిళలకు, సచివాలయ సిబ్బందికి, బీజేపీ కార్యకర్తలకు పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి రాష్ట్ర సభ్యులు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 200 మంది పాల్గొన్నారు. లబ్ధిదారులుగా ఉన్న వారికి 17 మందికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ను ఎంపీ అందజేశారు. మరి తదుపరి క్యాలెండర్ పాంప్లెట్స్, బుక్లెట్స్ని పంపిణీ చేయడం జరిగింది. ఉజ్వల గ్యాస్ స్టాల్ మరియు మెడికల్ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ప్రధాని మాటల ప్రధాని కాదు, చేతల ప్రధాని అని నిరూపించుకుంటున్నారు. ఆప్ దేఖతే హై అప్నే రామ్ మందిర్ సబ్ లోగ్ బోల్తే హై కబ్ రామ్ మందిర్ హోగా, కబ్ ఉస్కా ప్రతిష్ఠా హోగా, కబ్ ఉస్మే రామ్ లల్లా పధారేంగే. అప్ ఆప్ సబ్ లోగ్ 22 తారీఖ్ కో రామ్ లల్లా కా దర్శన్ లేనే కే లియే ఆప్ సబ్కో మే ఇన్వైట్ కర్తా హూ. అందరూ కూడా అనుకున్నారు మోదీ గారి హయాంలో రామ్ మందిర్ ఎప్పుడు ప్రతిష్ఠ జరిగింది, ఈ మందిర్ నిర్మాణం జరిగిందా అనే సందిగ్ధంలో పడ్డారు. కానీ ఇదే అదృష్టంగా మనం నూతన సంవత్సరంలో భావించే ఈ నెల 22వ తారీఖున రామలీలా యొక్క విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతుంది. ఇదే మీ అందరికి కూడా జై శ్రీరామ్ అని ఒక్కసారి. अपने प्रधानमंत्री जी ने हमारे किसानों के लिए ऐसा सोचा है कि मेरा किसान की इनकम दोगुना होना चाहिए, इसलिए अपने प्रधानमंत्री जी हर एक गरीब किसान के खाते में 3 इंस्टॉलमेंट में 6,000 रुपया सीधा ही अकाउंट में जमा करवाते थे. प्रधानमंत्री गारु ई देशंलोनटुवंटि रैतुल यॊक्क दीन स्थितिनि चूसि प्रति रैतु कूडा ఈ ఇంటి పరిస్థితుల్లో కూడా 6,000 రూపాయలు కేంద్రం నుంచి కూడా ఆ పథకానికి రైతులు చెందేట్టు కూడా